దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చ్ సనత్ నగర్ వారు సమర్పిస్తున్న రాగసుధా రసమంజరి. Israel, Israel.
Thank you.
యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చ్ తరపున ఒక దైవ సేవకుడిగా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనాలలోన ఈ విధంగా చెప్పబడి ఉంటున్నది. అక్కడ సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకధిపతియగు యెహోవా స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి చేయువాడు, దేవుడు ప్రతి ఒక్కరికి మంచే చేయువాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనము ఆది కాండము 1వ అధ్యాయములోన ఈ మంచి చేశాడు అనేటువంటి మాట దాదాపు 7 సార్లు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము ఆది కాండము 3వ వచనంలోన వెలుగును చేశాడు మంచిది అన్నాడు. 9-10 వచనాల్లోన ఆరిన నేలను సముద్రమును చేశాడు మంచిది అన్నాడు. 11వ వచనంలోన మొక్కలను చేశాడు మంచిది అన్నాడు. అలాగే 14-15 వచనాల్లోన సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు మంచిది అన్నాడు. అలాగే 20-23 వచనాల వరకు జలచరములను అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు మంచిది అన్నాడు. 24-25 వచనంలోన పశువులను అడవి జంతువులను ప్రాకు పురుగులను చేశాడు మంచిది అన్నాడు. 26-31 వరకు స్త్రీ పురుషులను తయారు చేసి వాళ్ళని లోకంలో ఏలమని చెప్పి చాలా మంచిదని దేవుడు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మంచివాడు, మన యొక్క మేలు కొరకు మన యొక్క క్షేమము కొరకు ఆయన మంచే చేసేవాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడలేదు, వాళ్ళు గొప్పవాళ్ళు పేదవాళ్ళని తేడలేదు, అందరికీ మంచి చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన నీతిమంతుల మీద అలాగే దుష్టుల మీద వర్షము కురిపిస్తాడు, అందరి మీద ఆయన వెలుగును ప్రసరింపజేస్తాడు. దేవుడు మంచివాడని చెప్పుటకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆయన ఎంత మంచివాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోన దేవుడు లోకమును ఎంతో ప్రేమించననటువంటి మాటను మనం చూస్తాం. లోకమును ఎంతో ప్రేమించనంటే అక్కడ కేవలము క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి అన్ని తెగల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని రకాలైనటువంటి మనుగడ ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి వారు లోకములో ఉన్నారు. లోకములో ఉన్న వారందరినీ ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకములో పంపించాడు. ఎందుకయ్యా అంటే నిత్య జీవం ఇవ్వడం కొరకు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇదో ఈ లోకము క్షయమైపోయేటువంటిది. అందుకోసమే ఈ మరణము తర్వాత కూడా ఒక లోకం ఉంది, ఒక రాజ్యం ఉంది, అది శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మనం అందరము వెళ్ళాలని ఆ దేవదేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మన మీద ప్రేమ చూపెట్టి మంచివాడిగా ఆయన రుజువు పరుచుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. మంచి వాళ్ళ కోసం ఒకరు మేలు చేయడం, మంచి వాళ్ళ కోసం ఒకరు బాగు చేయడం, మంచి వాళ్ళ కోసం సహాయం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభుల వారు, నువ్వెంత చెడ్డ ఘోర పాపివైనా, ఎంత పాపానికి బానిసమైనటువంటి వాడవైనా, ఎంత లోకానుసారంగా జీవించేవాడవైనటువంటి వాడవైనా, నీకోసము నా కోసము సర్వ మానవాళి కోసము, అది కూడా దుష్టులైనటువంటి దుర్మార్గముతో జీవించేటువంటి పాపముతో జీవించేటువంటి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన మంచివాడిగా రుజువు చేస్తూ ఉంటున్నాడు. ఆయన రక్తములో కడగబడిన మనము ఇప్పుడు ఆయనకు బిడ్డలమైనం, వారసుల
సంతానములమైన పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యానికి హక్కుదారులమైనమని ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎంత మంచివాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుని ఉదయం ఉదయింపచేస్తాడు, అందరికీ సమానమైన వెలుగునిస్తాడు, మొక్కలలో నుండి ఆహార పదార్థాలను ఇస్తాడు, అంతా సమానంగా పంచుకొని తినడానికి వీలు కల్పించాడు. ఇలా చెప్పుకుంటా పోతుంటే ఆయన మంచివాడు. అవర్ గాడ్ ఈస్ గుడ్ గాడ్. ఒక వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ ఆయన కాళ్ళను తన కన్నీటితో కడుగుతున్న సమయంలో పక్కనున్నటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, అయ్యా ఆమె నీ దగ్గరకు వచ్చినటువంటి ఆమె ఎలాంటిదో నీకు తెలియదా అన్నప్పుడు ఆమె ఆ యేసు ప్రభుల వారంటారు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమిస్తున్నానని చెప్పాడు. అంటే ఒక వ్యభిచారిణి సహితము, ఒక వేశ్యను సహితము క్షమించగలిగిన దేవుడు యేసు ప్రభుల వారు. పక్షవాతముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని నలుగురు మనుషులు మోసుకొని వస్తే ఆయన పాపాలు క్షమించి ఆయనకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థత కలిగించిన వాడు యేసు ప్రభుల వారు. ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి వేదనల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఉద్యోగం లేని స్థితిలో ఉన్నా, వ్యాపారము సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, మీ యొక్క కుటుంబాలలో శాంతి సమాధానం లేకపోయినా మంచివాడు యేసు ప్రభు ఉన్నాడు, మంచి చేయువాడు మనకున్నాడు అనే నమ్మకము విశ్వాసముతోన మీరు యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన మీకు కావలసినటువంటి సకలము సమృద్ధిగా దయచేసి ఉన్నతమైనటువంటి స్థలములలో ఉంచగలిగిన దేవుడైంటున్నాడు. చీకటిలోన, పాపములోన, లోకములోన, సాతాను బంధకాలలో, పాప బంధకాలలో, శాప బంధకాలలో ఉన్నటువంటి మనల్ని విమోచించి, విడిపించి, విడుదల కలిగించి రక్షణలోనికి తీసుకుని వచ్చి ఆ యొక్క దేవదేవుని రాజ్యానికి హక్కుదారుడుగా చేయాలని మన కోసం ఈ లోకంలోనికి తన్ను తాను రిక్తుడుగా వచ్చాడు. అలాంటి యేసు ప్రభును నమ్ముదాం, విశ్వసిద్దాం, అనుసరిద్దాం, ఆయన మార్గంలో ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, నీ మంచితనాన్ని వర్ణించడానికి మాకు మాటలు చాలవు, కవితలు చాలవు, పాటలు చాలవు. ఎందుకంటే అంత గొప్ప దేవుడవు, అంత మంచి దేవుడవు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మంచి దేవుడు మాకున్నాడు, యేసు ప్రభు మాకున్నాడని విశ్వసించి నీ యందు ఆనందించేటువంటి భాగ్యాన్ని ప్రజలందరికీ కలగజేయమని కోరుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మీకును, మీ పిల్లలకు, మీ కుటుంబాలకి, సర్వలోకానికి దేవుడు సదా దయచేసి మంచే చేసి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆ దేవదేవుని దీవెనలు, కాపుదల, ఆశీర్వాదం మీకును, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 నుండి 6 వరకు ఇదే ఛానల్లో ఆరాధనా క్రైస్తవ భక్తిగీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.